బీజేపీ తరపున మునుగోడులో జీవిత రాజశేఖర్ ప్రచారం చేయనున్నారని చెబుతున్నారు. మునుగోడు ఉప ఎన్నికకు బీజేపీ తరపున ప్రచారం చేయాలని జీవితకు ఏటల ఫోన్ చేసి కోరినట్టు తెలుస్తోంది. ఏటల సత్యమణితో కలిసి జీవిత బీజేపీ తరపున మునుగోడు ప్రచారంలో పాల్గొంటారని సమాచారం. ఇప్పటికే మునుగోడులో నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. పార్టీలన్నీ వ్యూహ ప్రతి వ్యూహాల్లో మునిగిపోయాయి. ప్రచార వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఇందులో భాగంగానే జీవితతో ప్రచారం చేయించాలని బీజేపీ నేతలు భావించినట్టు తెలుస్తోంది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్ చెప్పండి, జీవిత రాజశేఖర్ బీజేపీ తరపున మునుగోడు బరిలో ప్రచారానికి దిగబోతున్నారా? నోటిఫికేషన్ విడుదల కావడంతో మునుగోడులో అన్ని పార్టీలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాయి. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ అందివచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చూస్తుంది. ఇందులో భాగంగానే సినిమా గ్లామర్ ను కూడా మునుగోడులో ఉపయోగించుకోవాలనేది బీజేపీ నాయకుల ఆలోచనగా ఉంది. ముఖ్యంగా జీవిత రాజశేఖర్ ను మునుగోడులో ప్రచారానికి రావాల్సిందిగా ఆహ్వానించినట్లు సమాచారం. ఇందులో భాగంగానే ఒకటి రెండు రోజుల్లో వీళ్ళు ప్రచారానికి వెళ్ళబోతున్నట్టు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఈటల సతీమణి జమునాతో పాటు కలిసి ఈటల జీవిత రాజశేఖర్ ప్రచారం చేస్తున్నారంటూ కూడా బీజేపీలో ఒక వార్త బయటకు వచ్చిన పరిస్థితి. నిజానికి ఈ రోజు నుంచి బీజేపీ పెద్ద ఎత్తున ప్రచారానికి శ్రీకారం చుట్టింది. మునుగోడు మీద ఒక రకంగా దండయాత్ర చేస్తుందని చెప్పాలి. ఈ నేపథ్యంలోని చాలాకాలంగా సినిమా హీరోలతో పాటుగా సినిమా స్టార్స్, అదేవిధంగా స్పోర్ట్స్ పర్సనాలిటీస్ ని, సమాజంలో వివిధ వర్గాలకు సంబంధించిన గుర్తింపు ఉన్న వాళ్ళందరినీ కూడా తమ వైపు తిప్పుకునేదానికి బీజేపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. గతంలో అమిత్ షా కావచ్చు, జేపీ నడ్డా కావచ్చు హైదరాబాద్ వచ్చిన ప్రతిసారి ఇలా సమాజంలో ఏదో ఒక వర్గానికి సంబంధించిన ప్రముఖులను కలిసి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే వీళ్ళంతా కూడా బీజేపీకి మద్దతుగా ఉన్నారు. బీజేపీకి బలం పెరిగింది అనేది బీజేపీ నాయకత్వం ప్రజల్లో చూపించుకోవాలని భావిస్తుంది. ఇందులో భాగంగానే సినిమాకు సంబంధించిన పలువురు యాక్టర్స్ ని, అదేవిధంగా స్పోర్ట్స్ పర్సనాలిటీస్ ని కూడా మునుగోడులో ప్రచారానికి దింపే ఆలోచనలు బీజేపీ ఉంది. ఇందులో భాగంగానే జీవిత రాజశేఖర్ ను ప్రచారం చేయాల్సిందిగా ఈటల రాజేందర్ కోరినట్టు తెలుస్తుంది. ఇంకోవైపు గత కొన్ని రోజులుగా జీవిత రాజశేఖర్లు మునుగోడు ఉప ఎన్నిక కంటే ముందు బండి సంజయ్ పాదయాత్రలో కూడా పాల్గొన్నారు. బీజేపీకి మద్దతు ఇస్తూ బీజేపీకి మద్దతుగా మాట్లాడుతూ వస్తారు. గతంలో కూడా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మీద కూడా జీవిత రాజశేఖర్ కొన్ని కామెంట్స్ కూడా చేసిన పరిస్థితి అప్పట్లో చర్చనాంశంగా కూడా మారాయి. తాజాగా కరీంనగర్ వెళ్లిన జీవిత రాజశేఖర్లు అమ్మవారి నవరాత్రుల్లో కూడా బండి సంజయ్ ఏర్పాటు చేసిన నవరాత్రుల్లో కూడా పాల్గొని వచ్చారు. సో ఈ నేపథ్యంలోనే వీళ్ళని పూర్తి స్థాయిలో అటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో సినిమాల్లో ఉన్నారు కాబట్టి వీళ్ళని పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలని చెప్పి బీజేపీ భావిస్తుంది. ఇందులో భాగంగానే మునుగోడు ఉప ఎన్నికల్లో వీళ్ళు ప్రచారం చేస్తున్నట్టు తెలుస్తోంది. రైట్ రైట్ నరేష్,